ఎక్కడా కూడా ఏ క్లారిటీ లేకుండా 22,504 కోట్లు ఎవరికి చూపించలేదు. ఇది కాగ్, ఇది కూడా తప్పుపట్టింది. నువ్వేం చేస్తున్నావు డబ్బుతోటి, ఎటువైపు వెళ్తుంది అని. చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రభుత్వం చేసినటువంటి అప్పు 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అప్పు చెప్పినటువంటి రోజుకి ఆ రోజుకి తీసుకున్నా. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వాన్ని అప్పచెప్పే రోజు చూసుకుంటే 20.17% ఆ రోజు ఉన్నటువంటి అప్పుల కన్నా 20.17% పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి అప్పు చేశారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పు ప్రభుత్వాన్ని అప్పచెప్పిన తర్వాత ఇవాళ వరకు మేము చేసినటువంటి అప్పు 16%. ఇది డైరెక్ట్ లయబిలిటీస్. అలాగే ఓవరాల్ గా అన్ని కలిపి, పవర్ లో గాని అన్ని కలిపి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళకి అప్పు చెప్పిన దగ్గర నుంచి వారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం అప్పు చెప్పిన నాటికి వారు చేసినటువంటి అప్పు శాతం 21, అంటే వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వాన్ని అప్పు చెప్పే రోజుకి 21.87% అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పు చెప్పారు. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేతుల్లో నుంచి తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు జగన్ గారు తీసుకున్న తర్వాత 12.6% అప్పుని చేయడం జరిగింది. అప్పుతో ఎన్ని చేస్తున్నాం? 17 మెడికల్ కాలేజీలు, ఒక్కొక్క కాలేజీ 550 కోట్ల రూపాయలతో 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. సుమారుగా 15,000 కోట్ల రూపాయలతో 3 పోర్టుల నిర్మాణం చేస్తున్నాం. రాబోయే మరొక 9 నెలలు అంటే 8 నెలల కాలంలో, లేదా మరొక సంవత్సరంన్నర కాలంలో, మరొక సంవత్సరం 9 మాసాల కాలంలో, ఇలా వివిధ తారీఖుల్లో ఈ రాష్ట్రానికి 3 పోర్టుల్ని, కొత్త పోర్టుల నిర్మాణం చేసి ప్రజల ఆస్తిగా ప్రజలకు అప్పచెప్పబోతున్నాం. 1,000 సచివాలయాల్ని, 1,000 రైతు భరోసా కేంద్రాల్ని, 1,000 ఆరోగ్య కేంద్రాల్ని గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణం చేశాం. ఇది ఆస్తి కాదా? మీరు చేసిన అప్పు ఏమైపోయింది? ఆయన చెప్తాడు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు, మీరు చంద్రబాబు నాయుడు గారు కలిసి మీ ఇద్దరు ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి సుమారుగా 5,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఎక్కడికి తీసుకెళ్లారు? రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 2018-19 అప్పులు తెచ్చి ఎక్కడికి తీసుకెళ్లారు? లెక్కలున్నాయా? పసుపు కుంకానికి తరలించిన మాట వాస్తవం కాదా? సుమారుగా 40,000 కోట్ల రూపాయల్ని అప్పులు తెచ్చి వివిధ కార్పొరేషన్ల ద్వారా రోడ్లు వేస్తామని, పేదవాళ్ళకి భీమి ఇస్తామని చెప్పని ఇట్లాంటి అనేక అప్పుల్ని తీసుకొచ్చి ఏం చేశారు? ప్రజల డబ్బులతో ఓట్లు కొనే ప్రయత్నం చేశారా లేదా?